వెల్కమ్ టు స్ఫూర్తి ఇన్ఫో తెలుగు. ఇంటర్ తర్వాత టీటీసీ చేసి ఎస్జీటీగా ఉద్యోగంలో స్థిరపడాలనుకునేటటువంటి వారికి ఒక శుభవార్త. దీన్నే మనం డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిఈఈ సెట్ అని అంటున్నాం. ఈ డిఈఈ సెట్ యొక్క నోటిఫికేషన్ వెలువడింది. దాని యొక్క పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు ఎవరైతే స్ఫూర్తి ఇన్ఫో తెలుగును మొదటిసారి చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేయండి. ఇంకో ముఖ్య విషయం, లైక్ చేయడం మరవద్దు. మీరు లైక్ ఎంతగా చేస్తే అంతగా మిగతా అభ్యర్థులకు చేరేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక విషయంలోకి వచ్చేస్తే, డిఈఈ సెట్ 2021 సంబంధించి నోటిఫికేషన్ వెలువడింది. డిఐఈడి లేదా డిఈఈ సెట్కు సంబంధించి దీనికి కావాల్సినటువంటి అర్హతలేమి, ఆన్లైన్లో అప్లై చేసే విధానం ఏమి, అన్నీ ఈ నోటిఫికేషన్లో మనం స్పష్టంగా చూడవచ్చు. పూర్తి వివరాల కోసం diset.cdse.telangana.gov.in అనేటటువంటి వెబ్సైట్లో మనం చూసినట్లయితే పూర్తి వివరాలు ఉంటాయి. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో 500 రూపాయల అప్లికేషన్ ఫీజు కట్టి దీన్ని అప్లై చేయొచ్చు. అప్లై చేయడానికి 6/8/2021 నుంచి 25/8/2021 వరకు అప్లై చేయడానికి అవకాశం ఉంది. దీనికోసం మనం మొట్టమొదట పేమెంట్ గేట్వే ద్వారా అమౌంట్ పే చేయాలి. పేమెంట్ గేట్వే కోసం కావాల్సిన నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మొబైల్ ఫోన్ నెంబర్ ఇవన్నీ నింపడం ద్వారా మనం 500 రూపాయలు చెల్లిస్తే మనకు రిఫరెన్స్ ఐడి, ఫీజ్ చెల్లించిన తర్వాత రిఫరెన్స్ ఐడి వస్తుంది. దాని ఆధారంగా అప్లికేషన్ను నింపొచ్చు. ఇక్కడ దీనికోసం కావాల్సింది ఒక ఫోటోగ్రాఫ్. ఆ ఫోటోగ్రాఫ్ను కూడా 50 KB లోపు ఉండాలి. ఇక్కడ దీనికి కావాల్సినటువంటి అర్హతలు ఏంది అనేది చూద్దాం. ఈ టీఎస్డిఈ సెట్ అనేది పూర్తిగా ఆన్లైన్ ద్వారా జరుగుతున్నటువంటి ఎగ్జామ్. ఇది పూర్తిగా ఆన్లైన్ ద్వారా జరుగుతున్నటువంటి ఎగ్జామ్. దీనికోసం కావాల్సినటువంటి అర్హతలు ఏంటి అనేది చూస్తే, భారత జాతీయుడే ఉండాలి, అదేవిధంగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ పాస్ అయి ఉండాలి. ఎవరికైనా సరే OC BCలకు మనకి ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 35% ఇన్ టీఎస్డిఈ సెట్. అదేవిధంగా SC ST లకు ఎటువంటి క్వాలిఫైయింగ్ మార్క్స్ లేవు. OC BCలకు మాత్రం 35% మార్క్స్ రావాలి. ఇంకా దీనికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే, ఇంటర్మీడియట్ తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు నుంచి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వాళ్ళు కానీ, దానికి తత్సమానమైనటువంటి డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళు కానీ అర్హులు. వాళ్లకు 50% మార్క్స్ వచ్చి ఉండాలి. అంటే ఎంపీసీ కానీ, బైపీసీ కానీ, సిఈసీ కానీ, హెచ్ఈసీ కానీ ఇంటర్లో చదివినటువంటి వాళ్ళు, వాళ్లకు 50% మార్కులతోటి పాస్ అయి ఉండాలి. అదేవిధంగా SC ST తర్వాత ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్లకు 45% మార్కులు వచ్చినా సరిపోతుంది. ఇంకా వయసు వచ్చేసి 17 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. 17 ఇయర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు మాత్రమే అర్హులు. ఎప్పటికంటే 1 సెప్టెంబర్ ఆఫ్ దిస్ ఇయర్, ఈ సంవత్సరం 1 సెప్టెంబర్ వరకు వాళ్ళకు 17 సంవత్సరాలు నిండి ఉండాలి, వాళ్ళు మాత్రమే అర్హులు. ఇంకా మెథడ్ ఆఫ్ అడ్మిషన్ అనేది పూర్తిగా 3 భాషల లోపల నిర్వహించేటటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల లోపల ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. దీనికోసం మనం ఆన్లైన్ అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎవరైతే ఇంగ్లీష్ మీడియం అప్లై చేస్తున్నారో వాళ్లకు టీటీసీ అనేది ఇంగ్లీష్ లోపలనే కోర్సు ఇస్తారు. తర్వాత దీనికి సంబంధించినటువంటి మిగతా అంశాలు చూసినట్లయితే, ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుగు మీడియం అయితే పార్ట్1 జనరల్ నాలెడ్జ్ లోపల 10 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్క్స్. పార్ట్2లో జనరల్ ఇంగ్లీష్ లోపల 10 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్క్స్. జనరల్ తెలుగు 20 క్వశ్చన్స్, 20 మార్క్స్. మ్యాథమెటిక్స్ 20 క్వశ్చన్స్, 20 మార్క్స్. ఫిజికల్ సైన్స్ 10 క్వశ్చన్స్, 10 మార్క్స్. బయోసైన్స్ 10 క్వశ్చన్స్, 10 మార్క్స్. సోషల్ స్టడీస్ అనేది
20 క్వశ్చన్స్ 20 మార్క్స్ ఈ విధంగా మొత్తం 100 మార్క్స్ పేపర్ ఉంటుంది అదే విధంగా ఉర్దూలో కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది ఇంగ్లీష్ మీడియం లో కూడా అదే విధంగా ఉంటుంది కాకపోతే సబ్జెక్ట్ అనేది మనం ఆప్ట్ చేసుకోవచ్చు పార్ట్ 2 లో జనరల్ తెలుగు జనరల్ ఉర్దూ అనేది మనం ఆప్ట్ చేసుకోవడం ద్వారా ఉంటది ఇదంతా కూడా ఆన్లైన్ ద్వారానే ఎగ్జామ్ కు అప్లై చేయడం గాని ఎగ్జామ్ గాని ఆన్లైన్ ద్వారానే ఉండేటటువంటి ఎగ్జామ్ ఇది దీనికి మనం అలాట్మెంట్ సీట్ అనేది ఎవరికైతే వాళ్ళకి వచ్చినటువంటి ర్యాంక్ ఆధారంగానే పూర్తిగా అలాట్మెంట్ అనేది జరుగుతుంది రూల్ ఆఫ్ రిజర్వేషన్ ను ఖచ్చితంగా పాటిస్తారు రూల్ ఆఫ్ లోకల్ డెఫినేషన్ అంటే ఎవరైతే 4 సంవత్సరాల పైబడి తెలంగాణ ప్రాంతంలోని పాఠశాలల్లో చదువుతున్నారో వాళ్ళు తెలంగాణ విద్యార్థులుగానే భావిస్తారు ఆ వేరే రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళని నాన్ లోకల్ గా పరిగణించడం జరుగుతుంది అదే విధంగా టెస్ట్ సెంటర్స్ అనేది 10 పాత జిల్లాల పరంగా ఇవ్వడం జరుగుతుంది అది ఇంకా మీరు అలాట్ చేసిన తర్వాత మీ అప్లై చేసిన తర్వాత మీకు దాని యొక్క వివరాలు తెలియజేస్తారు తర్వాత ఫీజు వచ్చేసి 500 మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం దీని ఆన్లైన్ ద్వారా 6వ తేదీ నుంచి ఆగస్టు 6 నుంచి 25 వరకు పే చేసి ఉండాలి అప్లికేషన్ కూడా మనం ఆన్లైన్ లో అప్లై చేసే డేట్ కూడా 6 నుంచి 25వ తేదీ వరకు ఉంటుంది తర్వాత ర్యాంక్ కార్డ్ ఇష్యూ చేయడం గాని ఇవన్నీ ఈ ఇంపార్టెంట్ డేట్స్ అనేది ఒక్కసారి గుర్తుపెట్టుకుందాం 4వ తేదీ నాడు నోటిఫికేషన్ వెలువడింది ఆన్లైన్ లో అప్లై చేయడానికి 6/8/2021 నుంచి 25/8/2021 వరకు హాల్ టికెట్స్ అనేది 4/9/2021 నుంచి ఇస్తారు ఎగ్జామినేషన్ 8/9/2021 8/9/2021 అంటే సెప్టెంబర్ 8వ తేదీ నాడు ఎగ్జామ్ ఉంటుంది ఆన్లైన్ లో ఎగ్జామ్ ఉంటుంది 15/9 నాడు ఆన్లైన్ యొక్క ఎగ్జామ్ యొక్క రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది 18/9/2021 నుంచి 21/9/2021 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది 25/9/2021 నుంచి వెబ్ ఆప్షన్స్ ఉంటాయి సీట్ అలాట్మెంట్ ఫీస్ పేమెంట్ ఇవన్నీ కూడా ఉంటుంది 15/10/2021 నుంచి ఫస్ట్ డే ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే కాలేజ్ స్టార్ట్ అనేది అవుతుంది ఇవన్నీ కూడా టెంటేటివ్ డేట్స్ కొంచెం మార్పు జరిగేటటువంటి అవకాశం కూడా ఉంది ఈ విధంగా మీరు కొద్దిగా కష్టపడితే చిన్న వయసులోనే ఎస్జీటీగా సెకండరీ గ్రేడ్ టీచర్గా ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడచ్చు అంటే తొందరగా జీవితంలో స్థిరపడాలని అనుకునేటటువంటి వాళ్ళకి ఇది ఒక సువర్ణ అవకాశంగా భావించుకోవచ్చు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం స్ఫూర్తి ఇన్ఫో తెలుగును లైక్ చేయండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్